అసలు ఆ రోడ్డు అయితే అసలు ఖచ్చితంగా రిచ్చాను పోతే జనానికి ఇబ్బంది లేకుండా నడుస్తాను కన్నా ఉంది. ఆ కాంట్రాక్టర్ తోమేశాడు అసలు పవర్ బ్యాంక్ అంటే సార్ యాక్చువల్గా ప్రీకాస్ట్ మాన్యువల్స్ కానీ మేము ప్రపోజల్ పెట్టాం సార్. అంటే అప్పుడు నివాస్ గారు అన్నారు ఓకే మీరు డిజైన్స్ ఇవ్వండి మేము అప్రూవల్ చేస్తాను సార్. దావపు చే కాలనీ, గద్దె వెంకటరమణ నగరు, వినాయక నగరు, ఇంకా కొన్ని కాలనీస్ ఉన్నాయి. అంటే దాదాపుగా 1000 గృహాల వరకు వచ్చి ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోడ్లు, డ్రైన్స్, వాటర్ సప్లై, వీధి దీపాలు, ఇంకా మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా గత పాలకులు పూర్తిగా 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ప్రజలు 14% లేఅవుట్ ఛార్జీలు కడుతూ ఇంటి పన్ను ఇంటి ప్లాన్లకి సంబంధించి నిధుల్ని కార్పొరేషన్కి జమ చేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో 5 సంవత్సరాల్లో తెలుగుదేశం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు పూర్తిగా
చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకని ఈరోజు కమిషనర్ గారు, నేను నాతో పాటు మా మిత్రులందరూ కూడా వచ్చి చూసాం. ఖచ్చితంగా దీన్ని ప్రయారిటీగా ఈ గద్దె వెంకటరామ నగరు, దేవినేని దావుబుచ్చే కాలనీ, వినాయక నగరు, ఇంకా ఏ కాలనీస్ ఉన్నాయో 4-5 కాలనీస్ ఉన్నాయన్నారు. ఇవన్నీ కూడా రోడ్డు నెట్వర్క్ కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఇవన్నింటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే నగరం కోతపేట దూరంలో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించకుండా నిన్నటిదాకా అమరావతి అని గొప్పలు చెప్పుకుని ఇక్కడ వచ్చి చూస్తే ఎంత భయంకరంగా ఉందో వాతావరణం అర్థమవుతుంది. కాబట్టి ఒక పక్క బుడమేరు ఉంది, ఒక పక్కన పొలాలు ఉన్నాయి, ఇటు మధ్య దోమల బిడ్డది కూడా ఉంది. దాని బట్టి కూడా సీరియస్గా నగరపాలక సంస్థ తీసుకోవాలి అని చెప్పి కోరడం జరిగింది. ఖచ్చితంగా వీలైనంత త్వరలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేస్తాం. సరిపోతుంది.